ఇప్పుడంటే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడింది కానీ ఒకప్పుడు దాని మూలాలన్నీ మద్రాసులోనే ఉండేవి తెలుగు సినిమా బుడి బుడి అడుగులు నేర్చింది అక్కడే సూపర్ స్టార్స్గా ఎదిగిన ఎంతో మంది నటులు మద్రాసులోనే తమ సినీ జీవితాన్ని ఆరంభించారు పాండి బజార్ చెట్ల కింద సేద తీరారు పాన్గల్ పార్క్లో విశ్రమించారు మద్రాసులోనే తమ కళల్ని సాకారం చేసుకున్నారు మద్రాసులో ఎన్నో స్టూడియోలు ఉన్నా వాహిని స్టూడియో ప్రత్యేకతే వేరు ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ప్రాంతాల్లో ఆంధ్రదేశం నుంచి ఎవరు వచ్చినా తప్పకుండా రెండు ప్రదేశాలను చూసేవారు ఒకటి మెరీనా బీచ్ రెండు వాహిని స్టూడియో ఆ రోజుల్లో తెలుగు సినిమా షూటింగ్స్ మాత్రమే కాదు తమిళ హిందీ కన్నడ మలయాళ చిత్రాల షూటింగ్స్ వాహిని స్టూడియోలో జరిగేవి ఆసియాలోనే అతి పెద్దదైన వాహిని స్టూడియోలో పదకొండు ఫ్లోర్లు ఉండేవి ఒకేసారి ఎనిమిది చిత్రాల షూటింగ్స్ జరుపుకునే సదుపాయం కూడా ఉండేది రాత్రి పగలు అనే తేడా లేకుండా షూటింగ్స్ జరిగేవి ఎంతోమంది నటీనటులతో స్టూడియో కళకళలాడుతూ ఉండేది షార్ట్ గ్యాప్లో నటీనటులు వేరే ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడి నటీనటుల్ని పలకరించేవారు చాలామంది దర్శకులు నిర్మాతలు వాహిని స్టూడియోలో కలుసుకుని సమస్యలు చర్చించేవారు కేవలం షూటింగ్స్కు మాత్రమే కాదు పాటల రికార్డింగ్స్ మిక్సింగ్ కార్యక్రమాలతో సందడి సందడిగా ఉండేది ఆ సందడి ఇప్పుడు లేదు వాహిని స్టూడియోనే లేదు ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక హోటల్ వెలిసింది వాహిని వైభవం గురించి చక్కని కుటుంబ కథల్ని జానపద పౌరాణిక చిత్రాలను అందించిన స్టూడియో గురించి ఈ వీడియోలో చూద్దాం ఆ రోజుల్లో రాయలసీమ బిర్లాగా ప్రసిద్ధి పొందిన మూల నారాయణ స్వామి వాహిని స్టూడియో నిర్మాణానికి మూల కారకుడు రోహిణి పిక్చర్స్ సంస్థ నుంచి బయటకు వచ్చేసిన బిఎన్ రెడ్డి రామనాథ్ శేఖర్లతో కలిసి వాహిని సంస్థను ప్రారంభించారు ఇందులో నాగిరెడ్డి కూడా పార్ట్నర్గా చేరారు వాహిని పిక్చర్స్ బ్యానర్పై వందే మాతరం సుమంగళి దేవతా చిత్రాలను నిర్మించారు భక్తపోతన చిత్రంతోనే కేవి రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు అంతకుముందు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసిన ఆయన తను దర్శకుడిగా పరిచయం అయ్యాక కూడా బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన స్వర్గసీమ చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేశారు అలా పనిచేస్తూనే తన రెండవ సినిమా యోగి వేమనకు స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు భక్తపోతన చిత్రం తర్వాత యుద్ధ వాతావరణం కారణంగా నిర్మాణం వ్యయం బాగా పెరిగిపోయింది వాహిని పిక్చర్స్ సంస్థ మూలధనం అప్పటికి వరకు అరవై ఐదు వేలే నిర్మాణ వ్యయం పెరిగిన కారణంగా కంపెనీ మూలధనం పెంచాలని అనుకున్నారు మూల నారాయణ స్వామి వారితో జత కలిశారు అప్పటికే ఉన్న వాహిని పిక్చర్స్ సంస్థను డిస్ట్రిబ్యూషన్కి పరిమితం చేసి కొత్తగా వాహిని ప్రొడక్షన్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభిద్దామని ఆయన సూచన చేశారు కొత్త కంపెనీ మూలధనం రెండు లక్షల యాభై వేలుగా నిర్ణయించి మూల నారాయణ స్వామి తన పేరు మీద తన భార్య పేరు మీద రెండు లక్షల రూపాయల వాటా తీసుకున్నారు బిఎన్ రెడ్డి కేవి రెడ్డి నాగయ్య మిగిలిన యాభై వేల రూపాయల వాటాలు తీసుకున్నారు అలా కొత్త సంస్థ వాహిని ప్రొడక్షన్స్ బ్యానర్పై తీసిన తొలి సినిమా స్వర్గసీమ అప్పుడే బిఎన్ రెడ్డి కేవీ రెడ్డి ఒకరి తర్వాత మరొకరు వాహిని ప్రొడక్షన్స్ పతాకంపై సినిమాలు తీయాలని కూడా మరో నిర్ణయం తీసుకున్నారు స్వర్గసీమ అయిన తర్వాత కేవీ రెడ్డి యోగి వేమన చిత్రం మొదలుపెట్టారు అప్పటికి మద్రాసులో ఉన్న స్టూడియోలు చాలా తక్కువ అవి కూడా చాలా చిన్న స్టూడియోలు వాహిని వాళ్ళ షూటింగ్స్ న్యూటోన్ స్టూడియోలో జరిగేవి అది చాలా చిన్న స్టూడియో పైగా ఎక్కువ సినిమాలు అక్కడే తయారయ్యేవి అందుకే షూటింగ్స్ చేయడానికి సెట్స్ వేయడానికి చాలా టైం పట్టేది ఒక రోజున తన పార్ట్నర్స్తో కూర్చొని బిఎన్ రెడ్డి ఈ విషయం గురించి చర్చిస్తుంటే మూలా స్వామి జోక్యం చేసుకొని మన సినిమాలు మాత్రమే తీసుకోవడానికి ఒక స్టూడియో కడదాం అవుతుంది అని ప్రశ్నించారు ఇంత అవుతుంది అని బిఎన్ రెడ్డి చెప్పగానే అయితే ఓకే స్టూడియో ప్లాన్ చేయ బ్రదర్ మొత్తం పెట్టుబడి నేనే పెడతాను నా పేరు మీద స్టూడియో కడదాం అన్నారు మూలా స్వామి అలా పంతొమ్మిది వందల నలభై ఐదులో వాహ్ని స్టూడియోలో నిర్మాణం మొదలైంది ఆ సమయంలో కోడంబాకం ప్రాంతం అంతా అడవి చుట్టుపక్కల ఇళ్ళు కూడా లేవు భూమిని చదును చేస్తుంటే పాములు తేళ్లు బయటపడేవట రెండు ఫ్లోర్లు ఒక రికార్డింగ్ థియేటర్ ల్యాబ్ ఆఫీస్ ఉండాలని నిర్ణయించి పని మొదలుపెట్టారు యోగి వేమన చిత్రం పూర్తయిన తర్వాత బిఎన్ రెడ్డి దర్శకత్వంలో సినిమా మొదలు కావాలి కానీ ఆయన స్టూడియో నిర్మాణంలో బిజీగా ఉండడంతో కేవి రెడ్డి తన దర్శకత్వంలో గుణసుందరి కథ చిత్రం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పదమూడున ఈ చిత్రం పాటల రికార్డింగ్తో వాహిని స్టూడియో మొదలైంది అంతకుముందు అంటే జూలై ఒకటిన లావణ్య అనే తమిళ చిత్రం పాటల రికార్డింగ్ తొలిసారిగా వాహిని స్టూడియోలో జరిగింది సెప్టెంబర్ పదహారున గుణసుందరి కథ చిత్రం షూటింగ్ మొదలైంది సరిగ్గా ఆ సమయంలోనే మూలా నారాయణ స్వామికి కష్టాలు మొదలయ్యాయి ఆయన ఆస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు మొదలయ్యాయి ఆదాయపు పన్ను కట్టకపోవడంతో బకాయిలు పెనాల్టీలు అన్నీ కలిపి ఆ రోజుల్లోనే పాతిక లక్షలు కట్టాల్సి వచ్చింది అంత డబ్బు కట్టే పరిస్థితి లేకపోవడంతో ఆయన తన పేరు మీద ఉన్న అన్ని ఆస్తులు జప్తు చేశారు వాహిని స్టూడియో కూడా ఆయనదే కావడంతో దానిని కూడా జప్తు చేస్తారనే భయం మూలా నారాయణ స్వామిలో మొదలైంది వెంటనే లాయర్లను సంప్రదించారు ఏదో ఒక కంపెనీకి స్టూడియోను లీజు ఇచ్చినట్లు చూపిస్తే ప్రమాదం ఏమీ ఉండదని లాయర్లు సలహా ఇచ్చారు అప్పుడు నాగిరెడ్డి చక్రపాణిలతో విజయ సంస్థను ఏర్పాటు చేయించి ఆ సంస్థకి వాహిని స్టూడియోను లీజుకు ఇచ్చినట్లు చూపించారు ఏదో పేపర్ల మీద రాసుకున్నట్లుగా కాకుండా వాహిని స్టూడియోను అద్దెకు తీసుకొని తనే నిర్వహించాలని నాగిరెడ్డి నిర్ణయించుకున్నారు అప్పటికి స్టూడియోలో ఒక ఫ్లోర్ మాత్రమే ఉండేది నాగిరెడ్డి నిర్వహణలోకి వచ్చిన తరువాత మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది ప్రారంభంలో పద్నాలుగు ఎకరాలలో వాహిని స్టూడియో ఉండేది వాహినిని ఆనుకుని రేవతి స్టూడియో ఉండేది అది అమ్మకానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఏడులో నాగిరెడ్డి కొన్నారు వాహిని స్టూడియో నిర్మాణం కోసం ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకున్నారు మూలా నారాయణస్వామి విజయ సంస్థ లీజ్ రూపంలో చెల్లించే డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ రుణం వడ్డీలకు సరిపోయేది దాంతో మూలా నారాయణస్వామి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోలేదు దాంతో తన భార్య పేరు మీద ఉన్న వాహిని ప్రొడక్షన్స్ వాటాలను కూడా ఆయన అమ్మేస్తే నాగిరెడ్డి చక్రపాణి కొనుక్కున్నారు అంతటి మూలా నారాయణస్వామి కథ ముగిసింది మొత్తం ఇరవై ఆరు ఎకరాల్లో వాహిని స్టూడియో ఉండేది దాని పేరుని విజయ వాహిని స్టూడియోగా మార్చి మొత్తం పద్నాలుగు ఫ్లోర్లు నిర్మించారు నాగిరెడ్డి అలాగే మూడు రికార్డింగ్ థియేటర్లు నాలుగు ప్రివ్యూ థియేటర్లతో ఉండేది ముందే చెప్పినట్లు మద్రాసు వచ్చిన ప్రతి వారికి వాహిని స్టూడియో ఓ సందర్శన స్థలంగా ఉండేది అవుట్డోర్ షూటింగ్స్కి అనుగుణంగా ఉండాలని వాహిన స్టూడియోకి ఎదురుగా విజయ గార్డెన్స్ ఏర్పాటు చేశారు నాగిరెడ్డి గుండమ్మ కథ చిత్రంలోని ప్రేమయాత్రలకు బృందావనం నందనవనము ఏలనో పాటతో సహా కొన్ని వందల పాటల చిత్రీకరణ విజయ గార్డెన్స్లో జరిగింది పాటల చిత్రీకరణ కోసం బయటి ప్రదేశాలకు వెళ్లకుండా ఇక్కడే అన్ని సదుపాయాలు కల్పించారు నాగిరెడ్డి ఇప్పుడు విజయ గార్డెన్స్ లేదు దాని ప్రదేశంలో విజయ హాస్పిటల్ ఉంది స్టూడియో అందుబాటులో ఉండడంతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు నాగిరెడ్డి చక్రపాణి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఐదున ఎన్టీఆర్ హీరోగా షావుకార్ చిత్రం ప్రారంభించారు మంచి సినిమాగా ప్రశంసలు పొందినా సరిగ్గా ఆడలేదు ఆ తర్వాత నెల జీతాలకు నటీనటులను సాంకేతిక నిపుణులను తీసుకుని పాతాళ భైరవ చిత్రంతో విజయయాత్ర ప్రారంభించారు నాగిరెడ్డి చక్రపాణి వీరిద్దరూ కలిసి నిర్మించిన చిత్రాలన్నీ వాహిని స్టూడియోలోనే తయారయ్యాయి ఆ రోజుల్లో వాహిని స్టూడియోలో మూడు షిఫ్ట్లు ఉండేవి ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు రెండు నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు పనిచేసేవారు నాగిరెడ్డి ఎప్పటికప్పుడు ఫ్లోర్ దగ్గరకు వెళ్ళి షూటింగ్స్ ఎలా జరుగుతున్నాయి ఇబ్బందులు ఏమిటి అని అడిగి తెలుసుకునేవారు విజయవారి షూటింగ్ లేకపోతే చక్రపాణి స్టూడియో అంతా తిరిగేవారు ఏ ఫ్లోర్లో అయినా తనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే లోపలికి వెళ్ళేవారు సంస్థ ఉద్యోగులకు ప్రతీ నెల ముప్పై ఒకటిన జీతాలు చెల్లించేవారు నాగిరెడ్డి విడుదలకు ముందు నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే స్టూడియో బిల్లులో రాయితీ ఇచ్చేవారు నాగిరెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ కావడంతో వాహిని స్టూడియోలో సందడి తగ్గింది చక్రపాణి మరణించడంతో నాగిరెడ్డి ఒంటరివాడయ్యాడు చిత్ర నిర్మాణం కొనసాగించడం ఇష్టం లేక స్టూడియోలో కొంత భాగాన్ని విజయ ఆస్పత్రిగా మార్చారు ఆ తర్వాత కూడా బయట చిత్రాన్ని నిర్మాణం స్టూడియోలో జరిగింది హీరోలు హైదరాబాద్కు షిఫ్ట్ కావడంతో షూటింగ్స్ తగ్గిపోయాయి దాంతో ఎనిమిది తొమ్మిది ఫ్లోర్లు పెద్దవి కావడంతో వాటిని అలాగే ఉంచేసి మిగతా స్టూడియోను గోడౌన్గా మార్చేశారు అయితే నాగిరెడ్డి చిన్న కుమారుడు వెంకట్రామిరెడ్డి చందమామ విజయ కంబైన్స్ పతాకంపై సినిమాలు నిర్మించడానికి ముందుకు రావడంతో వాహినిలో మళ్లీ సందడి మొదలైంది బాలకృష్ణతో భైరవ ద్వీపం పేరుతో జానపద చిత్రాన్ని ప్రారంభించి వాహిని స్టూడియోలో భారీ సెట్స్ వేశారు ఆ తర్వాత కొన్ని తమిళ చిత్రాలు కూడా ఆయన నిర్మించారు ఆ తర్వాత వాహిని స్టూడియో గురించి పట్టించుకునే వారే కరువయ్యారు చివరకు నాగిరెడ్డి వారసులు స్టూడియోను మూసేసి ఆ స్థలాన్ని అమ్మేయడంతో వాహిని స్టూడియో చరిత్రలో కలిసిపోయింది